Hi friends, welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, అలాగే 4 బోన్స్ కూడా తీసుకున్నాను. దీంట్లో చిటికెడు పసుపు వేసుకుందాం, అలాగే 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకుని, అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే అరచక్క నిమ్మరసం. మనం బాగా మిక్స్ చేసుకుని దీన్ని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం. మనం చికెన్తో ఏ రెసిపీ చేసినా మ్యారినేట్ చేయాలి. వేరే ప్లేట్ తీసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం, అలాగే దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకుందాం, అలాగే చిల్లీ పౌడర్ వేసుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుని ఎక్స్ట్రా ఉండేది రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ముక్కలన్నీ పట్టించుకోవాలి. చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్లో మనం ఇందాక టాస్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ ఇందులోకి యాడ్ చేసుకుందాం. దీన్ని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయి పక్కకు తీసేసుకుందాం. దీన్ని మనం టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.